स्कोप फाउंडेशन डायरेक्टर डी कोंडलराव आध्वर्यम आरोग्यमे महाभाग्यम अवगाहन कार्यक्रम नंबूर दग्गर यानादी कालनीला निर्वहिंचडं जरिगिंदी। मुख्य अतिथुलुगा राष्ट्र उपाध्याय अवार्डु ग्रहीत ईमनि प्रताप रेड्डी मदिर फाउंडेशन डायरेक्टर मदिर शेषय्य चेतुल मीदुगा ऐरन टाबलेट्स स्त्रीलकु प्याड्स श्रीमणि ललित ट्यूशन सेंटर विद्यार्थुलकु बट्टलु पुस्तकालु पलकलु फ्रूट्स ब्रेड्लु अंदिंचडं जरिगिंदी। ई संदर्भंगा दातलैन डाक्टर पोनुगोडि సంసాన मरियु हेल्थ डिपार्टमेंट తాడిగిరి నలినికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది। ఈ కార్యక్రమంలో మదిర విల్సన్ టీచర్ శ్రవంతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు। చాలా అద్భుతంగా అమూల్యమైన మాటలు చెప్పాడు। మనం ఎలా జీవించాలి, భక్తి భక్తిగా ఎలా ఉండాలి, బిడ్డల్ని ఎలా పోషించాలి అని చెప్పడం జరిగింది। ఈ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పిల్లలకి ఈ యొక్క ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది। ఈ ఐరన్ టాబ్లెట్ యొక్క ఆ సమస్య ఉంటే ఏంటంటే పిల్లలు చన్నగా అయిపోయి మదిస్థితి లేకుండా రక్తహీనత వచ్చేసిందన్నమాట। అందుకనే ప్రభుత్వం వారు ఇది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు మీ అందరికీ కూడా ఈ యొక్క ఈ ఐరన్ టాబ్లెట్ పంపించడం జరిగింది। ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అన్నారు, అలాగే మరి స్త్రీలకు కూడా ఈ యొక్క ప్యాడ్స్ కూడా వాళ్ళు అందించడం జరిగింది। వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు మీ బిడ్డల్ని బాగా చదివించుకోండి, ఈ రోజు రక్తహీనత ఉంటే బిడ్డలు సన్నగా పోవడమే కాకుండా ఆ యొక్క శరీరం యొక్క లోపతత్వం వచ్చేసి బిడ్డలు మెంటల్ డిజార్డర్ రావడం, చదువుకునేటప్పుడు మెమరీ పవర్ తగ్గడం ఇవన్నీ కూడా, అలాగే మోకాలు నొప్పులు రావడం అవి అందరూ కూడా ఐరన్ లోపం వల్లే వస్తుంది। దాని లోపం వల్ల రక్తహీనత వచ్చింది వస్తుంది। కాబట్టి ఈ యొక్క ఐరన్ టాబ్లెట్ని బిడ్డలకి రోజు మార్చి రోజు ఒక్కొక్క టాబ్లెట్ వేయండి, అలాగే స్త్రీలకు కూడా ప్యాడ్స్ కూడా అందించడం జరుగుతుంది। కాబట్టి ఈరోజు ఈ బిడ్డల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే బిడ్డలకి రోజు మార్చి రోజు ఈ యొక్క ఐరన్ టాబ్లెట్స్ రోజు మార్చి రోజు వాళ్ళకి వేయించండి, అలాగే బిడ్డలను చదివించుకోండి। ఎప్పుడు కూడా మీకు దగ్గరలో ఉంటాము, బిడ్డలు చదువు లేకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి, కాబట్టి దాంట్లో భాగంగా మనం ఈరోజు ఒక హాస్పిటల్కి పోవాలంటే 10,000 కావాలి। అందుకనే ముందుగానే మనం మన బిడ్డలకి ఐరన్ లోపం వల్ల తలైతే సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పంపించిన ఈ టాబ్లెట్ని రోజు మార్చి రోజు బిడ్డలకి టాబ్లెట్స్ వేయండి, అలాగే ఈ టాబ్లెట్ వేసినప్పుడు ఎక్కువ వాటర్ కూడా తాపించండి బిడ్డలకి, అప్పుడు ఏ లోపం రాకుండా బిడ్డలు మంచిగా దృష్టిగా ఉంటారు। దీంట్లో భాగంగా ఈరోజు మీ బిడ్డలకి ఈరోజు ఐరన్ టాబ్లెట్లు, అలాగే వచ్చిన మహిళలకి ప్యాడ్స్, అలాగే చిన్నపిల్లలకి ఈ యొక్క బ్లడ్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే పిల్లలకి స్లేట్స్ కూడా తీసుకొచ్చాము। కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ముఖ్య అతిథులు ప్రతాపరెడ్డి గారికి, మదిర శాస్త్రి గారికి, అలాగే వారి కుమారుడికి వచ్చిన మీ అందరికి కూడా స్కోప్ ఫౌండేషన్ ద్వారా మరియు మా యొక్క మన్యాలలిత ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న మన అమ్మాయి గారికి, మీ వాలంటీర్ శ్రవంత్ వారికి, శ్రవంతికి మా యొక్క స్కోప్ ఫౌండేషన్ ద్వారా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ జై భారత్।